ఎమ్మెల్యే మల్లాది విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా అంటే ఇద్దరిని గాయపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి